కడప జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఠాకూర్ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వారిని డ్యూటీలుగా సరిగా చేయమని చెప్పడం తప్ప, డ్యూటీలు సక్రమంగా చేయమంటే వేధిస్తున్నారని వక్రీకరిస్తూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నేను టీడీఓగా ఉన్నప్పుడు కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి డ్యూటీలు సక్రమంగా చేయమని చెప్పడంతో మమ్మల్ని వేధిస్తున్నారని ఒక నర్సు చేత అక్రమ కేసు పెట్టించి సస్పెండ్ చేయించారని, ఇప్పుడు మరలా అదే రీతిలో వ్యవహరిస్తూ నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. నర్సులు పనులు చేయకుండా ఒకరోజు సెలవు పెట్టి 10 రోజులు ఇంటికి వెళ్ళిపోయి ఇంటి కాడించి ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు. నేను ఇట్లా చేయొద్దని ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను, అయినా కానీ వాళ్ళు పద్ధతి మార్చుకోలేదు. తర్వాత డ్యూటీ డాక్టర్ అతను సన్నాని భాష అని అతను పోస్ట్ మార్టం అంతా తీసుకుంటామంటే తీసుకోకూడదు, తీసుకోవద్దని చెప్పేసి అతనికి వార్నింగ్ ఇచ్చాను. కానీ అతను ఆ విధంగా మారలేదు. అతను యథాప్రకారంగా చందాలు తీసుకుంటూ, అంటే లంచాలు తీసుకుంటూ పట్టుబడి సస్పెండ్ కూడా అయినాడు, అతను చనిపోయినాడు కూడా. వీళ్ళందరూ కలిసి నా మీద ఒక స్టాఫ్ నర్స్ చేత అబద్ధపు కేసు పెట్టించి నన్ను సస్పెండ్ చేయించారు. దాంతో మళ్ళీ నేను రీపోస్టింగ్లో ఒంగోలు జిల్లా నుంచి మళ్ళీ ఇక్కడికి ఉదయగిరికి వచ్చాను. వచ్చినప్పటి నుంచి కూడా నా యొక్క, నేను పేద కుటుంబం నుంచి వచ్చాను, నా యొక్క మోటో ఏంటంటే పేద ప్రజలకు వైద్యం అందించాలా అనేది నా యొక్క దృక్పథం, నా యొక్క అభిలాష. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి డాక్టర్లు కానివ్వండి, నర్సులు సిబ్బంది కానివ్వండి, వాళ్ళు డ్యూటీలు సక్రమంగా చేయకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి కేసుని ఆత్మకూరికి రెఫర్ చేసుకుంటూ లేదా నెల్లూరుకు రెఫర్ చేసుకుంటూ ఏ కేసుని ఇక్కడ అడ్మిట్ చేయరు. కావాలంటే నేను వచ్చినప్పటి నుంచి, 2022 అక్టోబర్ నుంచి ఇక్కడ పనిచేస్తూ విధులు నిర్వర్తిస్తున్నాను. నా యొక్క డేటా మొత్తం, నేను ఎంతమంది పేషెంట్ను చూశాను, ఎంతమంది అడ్మిట్ చేశాను, ఎన్ని ఆపరేషన్లు చేశాను, ఎన్ని పోస్ట్ మార్టం చేశాను, అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయండి, నావి వెరిఫై చేయండి, ఇతర డాక్టర్లు వెరిఫై చేయండి. మీకు ఎవరు పనిచేస్తున్నారో మీకే అర్థమైపోతుంది. ఇక్కడ పనిచేయని డాక్టర్లు, నర్సెస్ వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి 4 రోజులు సెలవులు కావాలి, 1 రోజు సెలవు రాస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ 3 రోజులు రాదు, ఏమంటే ఫోన్ చేసి చెప్తారు. అది నాకు కాదు, డీడీఓ నేను కానందువలన నాకు మాత్రం ఎవరు ఏమి చెప్పరు. సిబ్బంది లేనందువలన ఇక్కడ హాస్పిటల్లో నర్సింగ్ సేవలు అనేవి చాలా కుంటుపడుతూ ఉన్నాయి. నెక్స్ట్, నేను అనుభవం మీద అన్ని కేసులు, అన్ని రకాల కేసులు, పుట్టిన బిడ్డకాడ నుంచి చావబోయే ముసలివాడు దాకా నా సాధ్యమైనంత వరకు అన్ని కేసులు చూస్తూ ఉంటాను, ఇక్కడనే అడ్మిట్ చేస్తూ ఉంటాను, రెఫరల్స్ చాలా తక్కువగానే చేస్తూ ఉంటాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే డాక్టర్లకు అది నచ్చదు, డాక్టర్లకి నచ్చదు, నర్సులకి నచ్చదు. వాళ్ళు ఏంటరా అంటే, పని తక్కువ ఉండాలా, వాళ్ళకి మాత్రం అసలు చెమట పట్టకూడదు, స్వెట్ నలకూడదు, అటువంటి దృక్పథంతో వాళ్ళు పనిచేస్తూ ఇక్కడ నేను పని చేయిస్తున్నానని, కరెక్ట్గా టైం మెయింటైన్ చేయమంటున్నానని వాళ్ళకి బాధ. వీళ్ళందరూ కలిసి పన్నాగం బన్ని నిన్న చిన్నపట్ సార్ సీనియర్ అయినప్పుడు, అడ్మినిస్ట్రేషన్ తెలియనప్పుడు నేను సీనియర్గా సలహాలు ఇస్తూ ఉంటాను. సలహాలు ఇచ్చే క్రమంలో ఎవరికి ఏ డ్యూటీలు చేయాలా, ఎవరికి ఎప్పుడు సెలవులు ఇవ్వాలా, ఇన్ని సెలవులు ఇవ్వకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. కావాలంటే ఇప్పుడు ఎవరు ఎంతమంది సెలవుల్లో ఉన్నారో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. అసలు నర్సెస్ ఉండేది సెలవులు 35 ఉంటాయి, కానీ 35 మించే పోయి ఉన్నాయి. ఇప్పుడు అన్ని సెలవులు ఇస్తే ఇక్కడ పనులు ఎట్లా జరగాల అనేది నా యొక్క మాట. అందుకని నేను ఏం చెప్తానంటే, ముందు సిబ్బందిని చూసుకొని సెలవులు ఇవ్వండి అని సలహా ఇస్తాను. సలహా ఇవ్వడంలో తప్పు లేదు, అధికారి నువ్వు కావచ్చు, కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ తప్పుదోవ పడతా ఉంది కాబట్టి నేను సలహాలు ఇస్తాను, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని. అది నచ్చటం లేదు, అసలు నువ్వేంటి మా సలహాలు ఇచ్చేది, నేను అధికారిని అనేటువంటి నాకన్నా 27 జూనియర్ డీడీఓ పవర్ తెప్పించుకొని ఇక్కడ హుకుం జారీ చేస్తా ఉంటే పేద ప్రజలకి వైద్యం ఇక్కడ అందడం లేదు అనేది ముఖ్యంగా నా వాదన, వేదన, ఆవేదన. వైద్యులకి, సిబ్బందికి, అంటే నర్సింగ్ సిబ్బంది అందరూ కాదు, కొందరు నర్సింగ్ సిబ్బందికి వాళ్ళు నా మీద పగ పెంచుకొని కుట్ర కొన్ని ఈరోజు పేపర్లో ఈ వేధింపులు మేము బరాయించలేము అంటూ ప్రెస్ నోట్ ఇచ్చి నాకు బురద జల్లి పనిచేశారు. ప్రెస్ నోట్ ఇచ్చారు? ఇచ్చారు. మేము ఎప్పుడు ఇచ్చేస్తా? నిన్న సాక్షి పేపర్లో వచ్చింది. నేను పని విషయంలో పని చేయమంటానే కానీ దాన్ని వీళ్ళు వక్రీకరించి మమ్మల్ని వేధిస్తున్నారు. అంటే పని చేయమంటే వేధింపులు అంట, ఎవరిని, అందరినీ చెప్తాను నేను,
వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్ నుంచి డాక్టర్ దాకా పని చేయండి, 100 to 60% చేయండి అంటాను. అది తప్ప పేద ప్రజలకు వైద్యం అందించడం మన లక్ష్యం, సర్కారు లక్ష్యం. మగవాళ్ళు 3, ఆడవాళ్ళు 5 కనీసం అంటే 30 రోజులకి మనిషికి 6 రోజులు డ్యూటీ చేయాలి కదా, రైట్ డ్యూటీ. అవును, 6 రోజుల్లో లేడీస్ ఎన్ని డ్యూటీలు చేస్తున్నారు? ఒక లేడీ డాక్టర్ అయితే అసలు ఇంతవరకు ఒక డ్యూటీ కూడా చేయలేదు. పేరు సార్ ఏం పేరండి? సింధూరా. ఆమె నైట్ డ్యూటీ చేయట్లేదు ఇంతవరకు? ఆమె వచ్చి 1 సంవత్సరం పైన అయిపోయింది, ఇప్పుడు దాకా కూడా ఒక్క నైట్ డ్యూటీ కూడా చేయలేదు. తర్వాత సింధూరా రాజకీయ పరిపాలనలో ఏ పరిపాలనలో నాకైతే చేయలేదు, ఒక్క నైట్ డ్యూటీ చేయలేదు ఇంతవరకు. చేయలేదు డీడీఓ సార్? డీడీఓ నెలకు ఒక డ్యూటీ చేస్తుంది. మామూలుగా ఎన్ని డ్యూటీలు పంచుకోవాలి? అందరూ ఉన్నారు, అందరూ పంచుకోవాల్సిందే.